ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు గెలిచింది. అయితే ముంబై మొదటిగా ఈ సీజన్ని పరాజయాల పాలతో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత హార్దిక్ పాండ్యాను తగిన రీతిలో సూచించడంలో, కెప్టెన్సీ బాధ్యతలు పరోక్షంగా చేపట్టడంలో రోహిత్ శర్మ 100కి 100 పాళ్ళు సక్సెస్ అని అనిపించుకున్నాడని తెలుస్తుంది. అయితే ఇక రాబోయే కాలంలో ముంబై ఇండియన్స్ను చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించే బాధ్యతలు కీలకంగా కొంతవరకు రోహిత్ శర్మ కూడా తీసుకున్నాడు. అయితే ఇక 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు తప్పక ఉంటానని, తన కెప్టెన్సీ అప్పటి వరకు కొనసాగిస్తానని చెప్పాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ మరో నెలన్నర రోజుల్లో జరగనున్న T20 వరల్డ్ కప్లో భారత జట్టును నడిపించినవాడు. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ తర్వాత తన భవిష్యత్పై రోహిత్ కీలకమైన నిర్ణయం తీసుకుంటాడని రోహిత్కు సంబంధించిన అభిమానులు, కీలక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పట్లో క్రికెట్కు గుడ్ బై పలికే ఆలోచన లేదని హిట్మెన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఆలోచనే లేదని, కానీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదని, ఇప్పుడు నేను బాగానే ఆడుతున్నాను కాబట్టి మరి కొన్నాళ్ళు ఆడాలనుకుంటున్నానని, ఆ తర్వాత గురించి నాకు తెలియదని, వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 గెలవాలని ఉందని, భారత్ ఖచ్చితంగా సాధిస్తుందని భావిస్తున్నానంటూ రోహిత్ పేర్కొన్నాడు.